వెల్లంపల్లి శ్రీనివాస్ పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని, దర్గాలపై సోము వీర్రాజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంఘాల కన్వీనర్ సుఫీ మత గురువు ఆల్తాఫ్ రాజ్ అన్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు రాజకీయ దేవాళతనానికి నిదర్శనమని, కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాలకు వస్తారని అన్నారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన హజ్రత్ సయ్యద్ ఆలీషా కద్రీ దర్గాను దుర్గా ఫ్లైఓవర్ పేరుతో కూల్చే ప్రయత్నం చేసిందని, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా దర్గా నిర్మాణం చేయకపోవడం బాధాకరమని అన్నారు. టీడీపీ హయాంలో దేవాలయాలు దర్గాలు కూల్చేసే సమయంలో వైసీపీ తరపున అనేక పోరాటాలు చేసిన వ్యక్తి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దర్గాలు దేవాలయాలు పునర్నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో ముస్లింలు ఓటు వేసి గెలిపించారని తెలిపారు. దర్గా అభివృద్ధికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముస్లింలకు అన్ని వేళలా అండగా ఉన్నారన్నారు. బీజేపీ రాష్ట్రంలో కులమతాల మధ్య విభేదాలు సృష్టిస్తుందన్నారు. సీఎం జగన్ అన్ని కుల మతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని తెలిపారు. 4 ఏళ్లుగా దర్గా బురద కుంటలో ఉందని, ఏనాడైనా అభివృద్ధికి బీజేపీ నేతలు చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. మీ పిచ్చి వాగుడిని ఇక్కడ తీసుకొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎక్కడైతే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ దర్గాలు సందర్శిస్తూ ఉంటే, ఇవాళ మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీకు కనీస రాజకీయ అవగాహన కూడా లేదు. కాబట్టి విజయవాడ నగరంలో ఉన్నటువంటి దర్గా శేషాకాద్రి దర్గాకి సంబంధించినటువంటి ఈ దర్గా స్థలం అంతా కూడా నేషనల్ హైవే వారు బ్యారికేట్లు ఏర్పాటు చేసి దుర్గమ్మ సందర్శించడానికి వెళ్తే ఏనాడైనా ముస్లింలు ఇక్కడ అడ్డం వచ్చారా? ఏదైనా సందర్భంలో ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడారా? లేదు. మా దగ్గర వేలాది వందలాది కోట్ల రూపాయల స్థలం ఉన్నటువంటి ఒగ్గోడు స్థలం, రైల్వే ఆస్తుల తర్వాత 2వ స్థానంలో ఒగ్గోడు ఆస్తులు ఉన్నాయి. అలాంటి ఆస్తులు మేము ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టులకు ఇచ్చాము, ప్రజా ప్రయోజనాల కోసం ఇచ్చాం. ఇవాళ ఎన్నో రకాలుగా మేము సహకరిస్తూ వచ్చాం. ఎన్నో దేవాలయాలు కట్టారు. గుంటిపల్లిలో ఉన్నటువంటి దేవాలయం ఎవరి స్థలంలో కట్టారు? జైన్ల దేవాలయం, ముస్లింల వంకోట స్థలంలో కట్టారు. కొండపల్లిలో శాంతినగర్ రామాలయం కట్టారు, ఎవరి స్థలంలో కట్టారు? ముస్లింల 2012 ఏపీ 18 ఎకరాల స్థలంలో కట్టారు. అలాగే నంద్యాలలో కృష్ణుని గుడి కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఇచ్చేశారు దర్గాస్థలం. ఎవరి హయాంలో ఇచ్చారు? ఎవరిచ్చారు? ఇక్కడ ఎవరు కూడా కులాలు రెచ్చగొట్టే వ్యవహారం, మతాలు రెచ్చగొట్టే వ్యవహారం ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో అలాంటి సంస్కృతి లేదు. కాబట్టి దయచేసి బీజేపీ అధ్యక్షులు వారు, మీకు నిజంగా రాజకీయ అవగాహన లేకపోతే మీరు ఇంకా ట్రైనింగ్ తీసుకుని రండి. ఒక 6 నెలల సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని అప్పుడు మరి మన అధ్యక్ష పదవి తీసుకోండి. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్, 2వసారి ఇలాంటి వ్యవహారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు మతాలకు అతీతంగా అందరి కోసం దర్గాల వ్యవహారంలో కానీ, మసీదుల వ్యవహారంలో కానీ, గుళ్ళ వ్యవహారంలో కానీ, చర్చిల వ్యవహారంలో కానీ అందరికీ సమానంగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఏదో నింద చేయాలని చూడటం అనేది ఇది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.